అతని వెన్నుపై ఎవరో చరిచినట్టుగా ఉలిక్కిపడి తెలివి తెచ్చుకున్నాడు ఆమె వైపు కోపంగా చూస్తూ అతని మెడ చుట్టూ వేసిన ఆమె చేతుల్ని ఒక్క విదిలింపుతో విదిలించి ఆమె చేతులు పట్టి దూరంగా ఓ తోపు తోశాడు అతను తోసిన తోపుకి ఆమె వెళ్లి ఎదురుగా ఉన్న సోఫాలో పడింది హిమబిందుకి మనసులో కాస్త కోపం కలిగింది నిజంగా ఎంత మూర్ఖత్వం మనిషిలో ఎంత మూటుతనం ఒక ఆడపిల్ల పట్ల ఇలాగైనా ప్రవర్తించేది కొద్ది క్షణాలు ఇద్దరూ ఒకరినొకరు సూటిగా చూసుకున్నారు ఈ అమ్మాయికి కాస్త కూడా లేదు మీరు మీరిక్కడే కూర్చున్నారు అన్నాడు పొడిగా గోడవైపు చూస్తూ కూర్చోకేం చేయమంటారు కాస్త కోపంగానే అడిగింది మీరెంతసేపు ఇక్కడే ఉంటే బాగుండదు అమ్మ చూస్తే ఏమన్నా అంటుంది మీకు భయమా మరి మీకు చెడ్డ పేరు వస్తుందని మీరేం నా గురించి బాధపడనవసరం లేదు మీకు భయం లేనప్పుడు నాకెందుకు భయం అతని ముఖం చాలా గంభీరంగా ఉంది అదే మరో అమ్మాయి అయినా అయితే అక్కడి నుండి వెంటనే పరిగెత్తి పారిపోయేది అతని ముఖం చూసి హిమబిందుకి అలాంటి భయమేమీ కలగలేదు అతన్ని చూసి నిర్లక్ష్యంగా ముఖం తిప్పుకుంది కాలుపై కాలేసుకుని చేతులు కట్టుకుని సోఫాలో వెనక్కి జేరబడి కూర్చింది అతనికి ఆ క్షణంలో ఆమె మీద కూర్చున్న మహారాణిలా కనిపించింది అతను కిటికీ దగ్గరగా వెళ్లి నిలబడ్డాడు కొద్దిసేపు ఇద్దరి మధ్య నిశ్శబ్దం తాండవించింది మౌనమూర్తులా ఉండిపోయారు చాలాసేపు ఉన్నట్లుండి అతనిటి తిరిగాడు అప్పుడే హిమబిందు అతని వైపు చూసింది ఈ అమ్మాయి చాలా మొండిది మాట వినే రకం కాదు అనుకున్నాడు మనసులో నాకు నిద్రొస్తోంది నేను కాసేపు పడుకోవాలి నిద్ర వస్తే పడుకోండి నేనేం పాటలు పాడుతున్నానా మీ నిద్ర చెడగొట్టడానికి నేను మంచం మీద కాసేపు పడుకోవాలి నేను సోఫాలో కూర్చున్నాను గానీ మీ మంచం మీద కూర్చోలేదే పడుకోండి ఆమెకు నవ్వొస్తున్నా పైకి కనిపించినవ్వకుండా ఆహా అది కాదు అతనికి ఎలా చెప్పాలో తోచలేదు ఏమిటి అతను మాట్లాడలేదు ఈ అమ్మాయికి ఇంకెలా చెప్పాలి ఆలోచిస్తున్నాడు అతను మాట్లాడకపోవడం చూసి ఓహో అర్థమైంది ఆదా సంగతి అతని ఉద్దేశం గ్రహించిందల్లా అంది ఏమిటి అన్నట్లు ఆమె ఆమెవైపు చూశాడు దానికింత సందేహించడం దేనికి నా ఒళ్ళో తలపెట్టుకుని పడుకోవాలనేగా అతను కోపంగా ముఖం తిప్పేసుకున్నాడు ఈ అమ్మాయి మాట్లాడే ప్రతి మాట కత్తుల్లా పొదునుగా ఉంటాయి ఈ అమ్మాయితో వాదించి గెలవడం కష్టం రండి ఇలా వచ్చి నా ఒళ్ళో తలపెట్టుకుని అలా కాళ్ళు చాపుకుని పడుకోండి ఎంత ఆపుకుందామనుకున్నా ఆమెకు నవ్వాగలేదు ఫక్కున నవ్వేసింది ఆమె నవ్వు చూస్తే అతని మనస్సుడికిపోయింది ప్లీజ్ మీరు త్వరగా వెళ్లిపోండి అమ్మ చూస్తే ఏమైనా అనుకుంటుంది అతను ఆమె వైపు బ్రతిమాలినట్టే అన్నాడు దొంగిలించిన వస్తువేదో తిరిగిచ్చేస్తే వెళ్లిపోతాను మీ వస్తువు నేనేం దొంగలించలేదు కావాలని మీరు పారేసుకుంటే దానికి నేను బాధ్యుణ్ణి కాను కోపంగా చెప్పాడు ఆ మాట అంత తేలిగ్గా ఒప్పుకుంటే ఇక ప్రేమలో గొప్పతనమేముంది అంటూ సోఫాలోంచి లేచి అతని దగ్గరగా వెళ్లి అతని భుజాలపై చేతులు వేసి మోచేతి దూరంలో నిలబడి అతని కళ్లల్లో చూసి ఫక్కును నవ్వింది అతను పళ్లబిగువల కోపాన్ని ఆపుకుంటున్నట్టు ముఖం ఎర్రబడింది ఆమె రెక్కపట్టి లాక్కెళ్ళి విసురుగా ఆమెను గుమ్మం బయటకు నెట్టేసి తలుపులు మూసేసి తేలిగ్గా ఊపిరి తీసుకున్నాడు ఆమె ఆ విషయాన్ని తేలిగ్గా తీసుకుని తనలో తానే నవ్వుకుంది సిగ్గుని అభిమానాన్ని చంపుకుని ఎలా అయినా అతన్ని తనవైపుకు తిప్పుకోవాలనుకుంటోంది కాని అతనంత సులభంగా లొంగే మనిషి కాడు అయినా ఈ వేళప్పుడు అతను ఎందుకు తలుపు తలుపెవరు తీశారు అప్పుడు గుర్తుకొచ్చింది తన మతిమరుపుకి తానే తిట్టుకుంది ఉదయం మ్యాన్ వస్తే హరి దగ్గర నుంచి ఉత్తరం వచ్చిందన్న సంతోషంతో తలుపులు వేయడం మర్చిపోయింది ఆ తర్వాత కూడా వెయ్యాలన్న మాటే మర్చిపోయింది ఆ రోజు గోపాలకృష్ణ తల్లి గుమ్మం వద్దకొచ్చి అమ్మా అంటూ కోపంగా పిలిచాడు పార్వతమ్మ కొడుకు గొంతు వినడంతో పక్క మీద నుంచి చివ్వున లేచి కూర్చుంది నీ నడున పింక ఎన్నాళ్ళుంటుంది కొడుకు అలా అడగడంతో ఆవిడ కాస్త చిన్నబుచ్చుకుంది ఈ రోజు నుంచి నువ్వు వండితే వండు లేకపోతే వంట మనిషిని పెడతాను అంతేగాని ఆ అమ్మాయి చేత వండించడం దేనికి కోపంగా చెప్పాడు నేను లేవలేకపోతే ఆ అమ్మాయి వండి పెడుతుంది ఇప్పుడేమైంది నువ్వంత లేవలేకపోతే చెప్పు క్యారేజ్ తెప్పిస్తాను అంతేగాని ఇంటి పనంతా ఆ అమ్మాయికి అప్పగించి నువ్వు కూర్చుండటం ఏం బాగుంటుంది నేను చెయ్యమన్నానా ఏమిటి ఆ అమ్మాయే చేస్తుంది ఏదో ఒక రోజు చేస్తానంది మొహమాటానికి ఇహ రోజు అదే బాగుంటుందని పడుకుంటున్నావు చెట్టంత కొడుకు తల్లి ముఖాన అలా అంటే ఏ తల్లి సిగ్గుపడదు నేను చెబుతున్నాను విను ఈ రోజు నుంచి నువ్వు వంట చేస్తే చెయ్యి లేదా వంట మనిషిని పెడతాను లేదా క్యారేజీ తెప్పిస్తాను అంతేగాని ఆ అమ్మాయి చేత మాత్రం ఏ పని చేయించుకో బాగుండదు అంటూ చెప్పేసి వెంటనే వెళ్లిపోయాడు హిమబిందు కాలేజీ నుంచి వచ్చేటప్పటికీ పార్వతమ్మ వంట చేస్తోంది ఆశ్చర్యంగా చూసింది ఆవిడవైపు అదేంటి మీరు చేస్తున్నారు నేను చెయ్యకపోతే ఎలా తప్పుతుందా అత్తయ్య నేను చేస్తానన్నానుగా మీరెందుకు అవస్థపడుతున్నారు నువ్వు మాత్రం ఎన్నాళ్ళను వండి పెడతావు నీ పుణ్యమాని ఇలా తిరగలుపుతున్నాను నా ఒంట్లో ఓపికొన్నంతవరకో వీళ్ళకి వండి పెడతాను దేవుడు పిలిస్తే వెళ్లిపోతాను ఇంతకీ ఏం జరిగింది అత్తయ్యా ఏం జరగలేదు నువ్వు మొహకడుకున్రా కాఫీ ఇస్తాను అంటూ ఆవిడ పైట చెంగుతో కళ్ళొత్తుకుంది ఏం జరిగింది ఉన్నట్లుండి ఆవిడ ఎందుకిలా మారిపోయింది తనెవరో గ్రహించిందాహం గ్రహించున్నదు అలా గ్రహించగలిగితే ఆవిడంత మృదువుగా మాట్లాడదు తనని నిమిషాల మీద బయటకు గింటిస్తుంది చల్లని నీళ్లతో మొహం కడుక్కుని పైటి చెంగుతో మొహం తుడుచుకుని నుదుట కుంకుంబొట్టు పెట్టుకుని వచ్చింది రామాయ్ నువ్వు ఆకలితో వస్తావని నీకోసం టిఫిన్ చేసుంచాను అంటూ వేడివేడి పకోడీలు టీ తెచ్చి టేబుల్ మీద పెట్టింది హిమబిందు మనస్సు తేలికైంది ఆవిడకు తన మీద ఎలాంటి కోపం లేదు ఆవిడ దగ్గర కూర్చుని కబుర్లు చెబుతుంటే హిమబిందు టిఫిన్ తింటూ కబుర్లు వినసాగింది గోపాలకృష్ణకి పార్వతమ్మే భోజనం వడ్డించి ఏం కావాలో చూస్తోంది హిమబిందు జ్యోతి ఉన్నప్పుడు ఎలా దూరంగా ఉండేదో ఇప్పుడు అలాగే దూరంగా ఉంటుంది అతనికి అతను వేపు అసలు చూడడం మానేశాడు ఆ రోజుతో కాలేజీకి సెలవులిచ్చారు పది రోజులు ఆ రోజు కాలేజీ నుంచి ఉత్సాహంగా ఇంటికొచ్చేసింది హిమబిందు హాల్లోకి వస్తూనే ఒక్కసారి టక్కునాగిపోయింది గోపాలకృష్ణతో పాటు అతని ఫ్రెండ్స్ ఐదుగురు ఆరుగురు హాల్లో కూర్చుని మాట్లాడుకుంటున్నారు ఒక క్షణం సందేహిస్తూ ఆగిపోయింది గోపాలకృష్ణ ముఖంలోకి చూస్తూ లోపలికి వెళ్లడానికి ఆ తోవ తప్ప రెండో తోవలేదు అతను ఆమె సందేహాన్ని హిమబిందు వైపు చూస్తూ పర్వలేదు లోపలికి వెళ్లమన్నట్టుగా అతను కళ్లతోనే చెప్పాడు చెంగు భుజాల చుట్టూ కప్పుకొని అతను లోపలికి వెళ్లిపోమని సైగ చేయడంతో తల వంచుకుని లోపలికి వెళ్లిపోయింది అందరూ ఒక్కసారి మాటలాపి ఆమె వైపు క్షణం చూసి అలా చూడ్డం మర్యాద కాదని తల వంచేసుకున్నారు మీ సిస్టర్ ఎవరో గోపాలకృష్ణని అడుగుతున్నారు ఆ ముక్క హిమబిందు చెవిన పడగానే అతను ఏం సమాధానం చెబుతాడా అని గోడవార అవతల నిలబడి చెవులు రిక్కించి మరీ వినసాగింది మరి అతను వెంటనే సమాధానం ఇవ్వలేదు క్షణవాగి మామయ్య కూతురు అని చెప్పాడు నిజం అంతా ఆశ్చర్యపోయారు అయితే నీకు మామయ్య కూతురుతో పెళ్లి నిశ్చయమైపోయినట్టే అన్నమాట ఎన్నాళ్ళు పెళ్లి వద్దనంటే ఏమిటో అనుకున్నామంతా మా అందరి విషయాలు తెలుసుకుంటావే గాని నీ విషయం ఎప్పుడూ చెప్పవు కదూ ఇంత అమ్మాయి నీకు మామయ్య కూతురవ్వడం నిజంగా నీ అదృష్టం ఇంతకీ పెళ్ళెప్పుడు గోపాలకృష్ణ వాళ్ల మాటలకి గట్టిగా నవ్వుతూ ఎవరికి రా అంటున్నాడు ఎవరికైతే నిన్నెందుకు అడుగుతాం నీ పెళ్లి గురించే ఇప్పుడు చెప్పడు గప్చెప్గా పెళ్లి చేసుకుని మనల్ని ఒక్కసారిగా ఆశ్చర్యపరుస్తాడు ఏమిట్రా మీ గోల అతను నవ్వుతున్నాడు నువ్వు చెప్పకపోయావో మా చెల్లెల్ని పిలిచి పెళ్లి ఎప్పుడు అడిగేస్తాం అన్నారంతా ఏకకంఠంతో సరేలండి మనకు టైం అవుతుంది వెళదాం అంటూ లేచాడు ఈసారి మళ్ళా వస్తాం మా చెల్లెల్ని మాకందరికీ పరిచయం చేయాలి అతని స్నేహితులంతా కలిసి పట్టుబట్టినట్లుగా అతను అడుగుతుంటే గోపాలకృష్ణ వారికి ఎలాంటి సమాధానం ఇవ్వడం లేదు కానీ నవ్వుతున్నాడు అతని స్నేహితులు పట్టు వదల్లేదు అతని చేత సరే అనిపించేదాకా కదల్లేదు అంతా కలిసి బయటికి వెళ్ళిపోయారు ఆ రాత్రి అతను తొమ్మిది గంటలవుతుండగా ఇంటికొచ్చాడు అతను రాగానే పార్వతమ్మ అన్నం వడ్డించింది అతను భోజనం ముగించి యువతలకొచ్చేసరికి హిమబిందు గుమ్మం వద్ద నిల్చుని టవలందించింది అతను రోజులా కోపంతో ముఖం తిప్పుకుని వెళ్ళిపోలేదు అప్రయత్నంగా ఆమె చేతిలో టవల్ అందుకున్నాడు అతని ముఖం ప్రసన్నంగా ఉంది టవల్తో చెయ్యి తుడుచుకుని తిరిగి ఆమె చేతికి టవల్ అందించి తల తలవంచుకుని మౌనంగా వెళ్ళిపోయాడు ఆ వేళ సాయంత్రం అతని మాటలు విన్న దగ్గర నుంచి ఆమె మనసు పాలసముద్రంలో పొంగిపోసాగింది ఆలోచనలు ఒకచోట చోట నిలవడం లేదు తీయని ఊహల్లో తేలిపోతోంది మనస్సు మర్నాడు రాత్రి గోపాలకృష్ణ హాల్లో కూర్చుని పుస్తకం చదువుకుంటున్నాడు పార్వతమ్మ అన్నీ చక్కబెట్టుకొచ్చి మీద పడుకుంది ఆవిడ మీద పడుకోగానే నిద్రొచ్చేసింది హిమబిందు ఆగదిలోనే మరో మీద పడుకుంది ఆమెకు నిద్ర రాలేదు సరికదా తీయని ఊహలు చుట్టుముట్టి ఆ మంచం మీద పడుకోలేకపోయింది ఏమాత్రం సమయం చిక్కినా అతన్ని ఉడికించి ఆట పట్టించాలని కొంటే వస్తోంది నెమ్మదిగా మంచం మీద నుంచి లేచింది ఒక్కసారి పార్వతమ్మ వైపు చూసింది ఆవిడ పడుకుని నిద్రపోతోంది హిమబిందు హాల్లోకి చూసింది అతను సోఫాలో కూర్చుని పుస్తకం చదువుకుంటున్నాడు హిమబిందు కూడా ఓ పుస్తకం పట్టుకుని హాల్లోకెళ్లి అతని ఎదురుగా సోఫాలో కూర్చుని చదువుకోసాగింది అతను ఒకసారి ఆమె వైపు చూసి తిరిగి పుస్తకం వైపు దృష్టి సారించి చదువుకోసాగాడు హిమబిందు పుస్తకం పక్కన పడేసింది ఆమెకు నిజంగానే చదువుబుద్ధి పుట్టలేదు చెంపకు చెయ్యానించుకుని వైపే రెప్పవాల్చకుండా చూడసాగింది అతను ఆమె వైపు చూసి పుస్తకం మూసి లేచి నిలబడ్డాడు అదేంటి మీరు వెళ్ళిపోతున్నారు అతను మాట్లాడలేదు అదేంటి మోగనం పట్టినట్లు మాట్లాడరు కోపంగా అంది అతను ఆమె మాటలకి సమాధానం ఇవ్వనవసరం లేదన్నట్లు మేడమెట్ల వైపు దారితీశాడు మాట ఆగండి అతను ఆగలేదు వెనక్కి తిరిగి చూడలేదు ఉరుకులు పరుగులపై లెక్కసాగాడు హిమబిందుకి మెరుపులాంటి వచ్చింది అతన్ని ఆగమని చెప్పినా ఆగడేమిటి ఆమె ఒక్కసారి కెవ్వున కేకపెట్టింది ఒక్కసారి మీట నొక్కినట్లు మెట్ల మీద టక్కున ఆగిపోయాడు అబ్బా చేతిలో పుస్తకం జారేసి కాలు పట్టుకుని మీద కూర్చుండిపోయింది మెట్ల మీద నిలబడి వెనుతిరిగి చూస్తూ కంగారుగా అడిగాడు ఏమైంది ఎంత చురుగ్గా మేడమెట్లెక్కాడో తిరిగి అంత చురుగ్గా మేడమెట్లు దిగొచ్చేశాడు ఏమైంది కంగారుగా ఆమె ముఖంలోకి చూస్తూ అడిగాడు అబ్బా ములుగుతూ నీరసంగా కళ్ళు మూసుకుంది పాదంపై మాత్రం రెండు చేతులతో నొక్కి పట్టింది బాధ భరించలేనట్లుగా అతను ఆతృతగా ఒక మోకాలి మీద ఆని ఆనట్టు కింద కూర్చుని ఆమె పాదంపై చెయ్యి వేసి ఏది నన్ను చూడని అంటూ ఆమె చేతులు తొలగించబోయాడు ఆమె చటుక్కున అతని చెయ్యిని రెండు చేతులతో పట్టుకుని నవ్వాగక ఫొక్కున నవ్వేసింది అతను అర్ధం కానట్టు మొహం పెట్టి కోపంగా చూశాడు అతని చెయ్యి పట్టుకుని ఇంకా నవ్వసాగింది గోపాలకృష్ణ చటుక్కుని లేచి నిలబడ్డాడు అతనితో పాటే అతని చెయ్యి పట్టుకుని హిమబిందు కూడా లేచి నిలబడింది అతనికి అర్థమైపోయింది ఆమెదంతా నటన తనని ఆట పట్టించడానికి అలా చేస్తుందని అతను వెళ్లబోతుంటే ఆమె వెళ్లనివ్వలేదు చెయ్యి పట్టి ఆపేసింది మీ ఏమిటో నాకు తెలిసిపోయింది అతని కళ్లల్లోకి ఆరాధనగా చూస్తూ అంది అతను మాట్లాడలేదు ఆమె వైపు ఒకసారి చూసి చూపులు మరోవైపుకి తిప్పుకున్నాడు నేనంటే ఇష్టం లేకపోతే ఎందుకింత కంగారు పడతారు అంటూ అతని చేతిని తన చెంప కానించుకుంది నేనంటే మీకిష్టమేనని మాట మీ నోటితో చెప్పండి చాలు అతను ఆమె వైపు ఒకసారి చూశాడు గోపాలకృష్ణ ముఖం గంభీరంగా మారిపోయింది చెప్పండి ఆమె చేతిని వదిలించుకుని తిన్నగా మీదకి వెళ్లిపోయాడు అతను వైపే చూస్తూ అలాగే నిలబడిపోయింది హిమబిందు సెలవుల మూలాన కాలేజీకి వెళ్లడం లేదు ఆ రోజు అతనికి సెలవైనా అతను ఇంటి దగ్గర లేడు ఆ రోజు పోస్టులో వచ్చిన ఉత్తరాలు ఒక్కొక్కటే చూసింది ఆ ఉత్తరాలన్నీ గోపాలకృష్ణకే వచ్చాయి ఆ ఉత్తరాలన్నీ తీసుకెళ్లి అతని గదిలో టేబుల్పై ఉంచింది ఆ రాత్రి ఎనిమిది గంటలవుతుండగా అతనింటికొచ్చాడు తిన్నగా గదిలోకొచ్చాడు బట్టలు మార్చుకుని స్నానం చేసొచ్చి అక్కడ టేబుల్ మీద ఉన్న ఉత్తరాలు ఒక్కొక్కటే తీసి చదవసాగాడు ఆ ఉత్తరంలో శ్రీలక్ష్మి చనిపోయినట్లుగా తెలియపరుస్తూ ఫలాన్న రోజున కర్మ జరపబడుతుంది అని రాశారు చదువుతున్న ఉత్తరం అతని చేతిలో నుండి జారిపోయింది లక్ష్మి అంటూ బాధగా గట్టిగారిచాడు అతని కేక ఆ అంతా ప్రతిధ్వనించింది లక్ష్మి అంటూ అక్కడ సోఫాలో కూర్చుండిపోయాడు లక్ష్మి నీకన్యాయం జరిగింది నిన్ను నేనే చంపేశాను అంటూ తనలో తాను బాధపడసాగాడు అతని కేకకు పార్వతమ్మ హిమబిందు ఇద్దరూ హడలిపోయి మేడమీదకొచ్చారు బాబూ పార్వతమ్మ కంగారుగా కొడుకు దగ్గరకొచ్చింది హిమబిందు ఆతృతగా వైపు చూసింది అమ్మా శ్రీలక్ష్మి చచ్చిపోయిందంట బాధపడుతూ చెప్పలేక చెప్పాడు ఏంటి శ్రీలక్ష్మి చచ్చిపోయిందా ఆవిడ ముఖం ఒక్కసారి ఆనందంతో వెలివేసింది అందుక నువ్వింత బాధపడుతున్నావు అడిగింది కొడుకును అతడు మాట్లాడలేదు తల పగిలిపోతున్నట్టుగా చేత్తో కణతల దగ్గర పట్టుకుని సోఫాలో వెనక్కి చేరపడ్డాడు పేడా పోయింది దాని చావుతో మనింటికి పట్టిన శని వదిలిపోయింది అంది సంబరంగా తల్లి మాటలు వింటూనే అతని ముఖం కోపంతో జేవురించింది వెంట నిప్పులు కురిశాయి అమ్మా బాధ కోపం మిళితమై ఉన్నాయి ఆ స్వరంలో ఏం ఎందుకు ఉన్నమాటన్నాను మనింటికి పట్టిన శని ఈరోజుతో విరగడైపోయింది అమ్మా అతను కోపాన్ని ఆవేశాన్ని అణుచుకోలేక గద్దించాడు పార్వతమ్మ కొడుకు రౌద్రస్వరూపాన్ని చూసి గజగజలాడింది హిమబిందు ఆ క్షణంలో అతన్ని చూసి నిజంగానే భయపడింది ఆవిడ ఇంకా కొడుకు ఎదురుగా ఉంటే ఇంకా రెచ్చిపోతాడని అత్తయ్యా మీరుండండి అంటూ ఆవిడ చెయ్యి పట్టుకుని లాగింది ఆవిడ కదల్లేదు రెండత్తయ్యా ఆమెను తీసుకెళ్లండి అతని గొంతిక కోపాన్ని బలవంతంగా అణిచిపెడుతున్నట్టుగా గంభీరంగా ఉంది పార్వతమ్మ హిమబిందు నెమ్మదిగా బయటికి వెళ్లిపోయారు ఆవిడ కోపంగా గదిలో కూర్చుంది పదయింది అతను భోజనానికి రాలేదు అత్తయ్య మీ అబ్బాయి కన్నం వడ్డించండి వాడిప్పుడు భోంచేస్తాడా అది చచ్చిందా ఇక అసలే నా మాట వినడు అంది కోపంగా పార్వతమ్మ కూడా భోంచేయలేదు అలా పడుకుంది హిమబిందు మెల్లగా మేడ మేడమీదకెళ్లింది అతని గదిలో లైట్ లేదు గదంతా చీకటిగా ఉంది ఆమె మెల్లగా గదిలో లైట్ వేసింది గదంతా ఒక్కసారిగా వెలుతురుతో నిండిపోయింది గోపాలకృష్ణ మంచం మీద పడుకున్నాడు హిమబిందు లైటు వేయగానే అతను కళ్ళు తెరిచి చూశాడు లైట్ ఎందుకు వేశారు ఆర్పేయండి అతని మాటకు జవాబు ఇవ్వకుండా భోజనానికి రండి అతను భోజనం వద్దన్నట్లు తలతిప్పాడు హిమబిందు అతని దగ్గరగా వెళ్లి అతని చేతిని తన చేతుల్లోకి తీసుకుంది అతను ఈసారి ఆమెవైపు కోపంగా చూడలేదు తన చెయ్యి లాక్కోలేదు అలా ఆమె కళ్లల్లోకి వాడిలా చూడసాగాడు భోజనం అని ఉంటారు అతను సమాధానమివ్వలేదు వాళ్ళతో మనమూ పోతామా ధైర్యం గాని భోజనం మానేస్తారా నీకు తెలీదు బిందు లక్ష్మి అంటే నాకెంత ప్రాణమో నా ఊహల్లో ఆమె నిలిచిపోయింది ఒక విధంగా లక్ష్మిని నేనే చేతులారా చంపేశానేమో మీ బాధ కళ అనిపిస్తోంది ఆమెకు ఆయుషు తీరి వెళ్లిపోయింది చనిపోయిన వాళ్ళ అదృష్టవంతులు అతను మాట్లాడలేదు ఆమె అతని చెయ్యి వదిలి కిందకు వెళ్లి ప్లేట్లో అన్నం కూరలు పట్టుకొచ్చింది చేతిలో ట్రే బల్లమీదుంచి అతని దగ్గరగా వెళ్ళింది అతని నుదుటి మీద చెయ్యి వేసింది మండుతున్న అతని మనస్సుకు చల్లగా హాయిగా అనిపించింది ఆమె స్పర్శ అతను కళ్ళు తెరవలేదు ఆమె చేతిని తన చేత్తో పట్టుకుని చెంప కానించుకున్నాడు బిందు కళ్ళు తెరవకుండానే పిలిచాడు ఇలా కూర్చో తన పక్కనే చోటు చూపించాడు హిమబిందు ఆశ్చర్యంగా అతని వైపు చూస్తూ అతను చెప్పినట్టే మంచం మీద కూర్చుంది అతను మెల్లిగా కళ్ళు తెరిచి ఆమె వైపు చూశాడు ఆమె చేతిని మాత్రం అతను వదల్లేదు బిందు ఎవరో నీకు తెలుసా తెలుసునన్నట్టు ఊపింది నీకు తెలుసా ఆశ్చర్యంగా చూశాడు ఆమె చిన్నగా నవ్వి మీ అమ్మగారు చెప్పారు అంది అమ్మ చెప్పిందా అనుమానంగా చూశాడు అవును అమ్మ ఎవరి ముందు లక్ష్మి విషయం ఎత్తదే నీకెలా చెప్పిందో అర్థం కావడం లేదు హిమబిందు కాస్త అయింది జ్యోతి ఒకసారి లక్ష్మి మాట ఎత్తింది వివరం అడిగితే జ్యోతి చెప్పలేదు అత్తే చెప్పారు అతను మాట్లాడలేదు హిమబిందు అతని వైపు చూస్తూ అంది ఇహనుంచి మీరు ఆమెను మరిచిపోవాలి మరిచిపోవడమా విషాదంతో కూడిన చిరునవ్వు అతని పెదవుల మీద కాలం మెరిసి మాయమైంది ఎలా మర్చిపోమంటావు బిందు నా వలన ఆమెకు ఎంత అన్యాయం జరిగిందో నీకు తెలీదు తెలుసు చేతులారా పోగొట్టుకుని ఇప్పుడు విచారించి మాత్రం ప్రయోజనమేముంది బిందు దెబ్బతిన్నట్టు చూశాడు అతని చేతిని రెండు చేతులతో కలిపి పట్టుకుంటూ మీరిక మర్చిపోవాలి ఆ విషయాన్ని తలుచుకొని బాధపడకూడదు మర్చిపోవాలన్నా మరుపు రావడం లేదు బిందు హిమబిందు మాట్లాడలేదు వెళ్ళు వెళ్ళి నీ గదిలో పడుకో పడుకుంటాను ముందు మీరు భోంచేయండి నాకాకలేదు ఆకల్లేదని అన్నం మానేస్తారా రండి అతని చెయ్యి పట్టి బలవంతంగా లేవదీసింది అతను ఏమనుకున్నాడో లేచొచ్చాడు ఆమె అన్నంలో కూర వేస్తుంటే వద్దని మజ్జిగేసుకుని భోంచేశాడు అతను భోంచేశాక టవల్ అందించింది అతను అందుకుని చేయి తుడుచుకుని టవల్ సోఫాలో పడేశాడు హిమబిందు ఒక్కపొడి తెచ్చి అతనికిచ్చింది కాసేపు అలా కళ్ళు మూసుకుని పడుకోండి నిద్రలో ఎలాంటి బాధలనైనా మరిచిపోవచ్చు అతను మంచం మీద కూర్చుంటూ తలెత్తి వైపు చూశాడు నువ్వు భోంచేశావా అని అడిగాడు ఆమె మాట్లాడలేదు నాకు తెలుసు నేను గాని నువ్వు భోంచేయవని వెళ్ళి భోంచే ఆమెకు అలా అడగగానే మనసంతా సంతోషంతో నిండిపోయింది ఆనందంతో కళ్ళు మిలమిలా మెరిశాయి అమ్మ భోజనం చేసిందా లేదు వెళ్ళిద్దరూ భోజనం చేయండి చేస్తాం ముందు నాకు మీరు మాటివ్వాలి ఏమిటన్నట్లు చూశాడు మీరు లక్ష్మిని మరిచిపోతానని ఇక ఎలాంటి ఆలోచనలు మనసులో పెట్టుకోనని మాటివ్వండి చేయి చాపింది అతను ముఖం పక్కకి తిప్పుకున్నాడు అది మాత్రం నా వల్ల కాదు సరే నేను వస్తాను అంటూ వెనుతిరిగింది భోంచేయండి అంటూ చెప్పాడు మీరు చెప్పిన మాట మేమెందుకు వినాలి మీరు మాట కాస్త కోపంగా అంది ఈ మాట తప్పితే మరింకే మాటైనా వింటాను ఇంకో మాట అయితే ఎందుకు అతను తలంచుకున్నాడు అయితే నా మాట వినరన్నమాట అంటూ వెనుతిరిగింది అతను చటుక్కున ఆమె చెయ్యందుకున్నాడు ఆమె ఆగిపోయింది ఆమె చేతిలో చెయ్యేసి నువ్వే గెలిచావు వెళ్ళి భోంచేయండి అన్నాడు హిమబిందు సంతోషంగా చూసింది వైపు మీరు కళ్ళు మూసుకుని నిద్రపోండి అతను మంచం మంచమీద పడుకున్నాడు లైటార్పి తలుపులు దగ్గరగా చేరేసి వెళ్ళు అన్నాడు అతను భోంచేసిన ప్లేటు పట్టుకుని వెళుతూ లైటార్పి తలుపులు దగ్గరగా చేరేసి ఆమె వెళ్లిపోయింది ఉదయం అతను ఆఫీసుకు వెళ్లే ప్రయత్నం ఏదీ చేయలేదు హిమబిందు అతని గదిలోకి గదిలోకెళ్లి ఏమిటలా కూర్చున్నారు ఆఫీస్కి వెళ్లరా నాకు వెళ్లాలనిపించలేదు ఎందుకని అతను సమాధానమివ్వలేదు అప్పుడే మర్చిపోయారా మాట అతను ఒక్కసారిగా తలెత్తి చూశాడు హిమబిందు అందుకొని అతని బట్టలు తీసి పైన పెట్టింది ఇంట్లో కూర్చుంటే మీకు అవే ఆలోచనలు నలుగురిలో తిరిగితే కాస్తైనా మర్చిపోతారు త్వరగా తయారవండి నేను వెళ్లి కాఫీ టిఫిన్ తెస్తాను అంటూ ఆమె కిందకి వెళ్ళింది ఆమె కాఫీ టిఫిన్ పట్టుకొచ్చింది మేడమీదకి హిమబిందు చెప్పినట్టుగానే అతను బట్టలు మార్చుకుని తయారయ్యాడు పార్వతమ్మకి మనసు కాస్త కుదుటిపడింది అతడు మళ్లీ ఇంత త్వరలో మామూలు మనిషి అవుతాడనుకోలేదు హిమబిందుని మెచ్చుకోకుండా ఉండలేకపోయింది ఆ అమ్మాయి మాట కాబట్టి విన్నాడు తన మాట వింటాడా అనుకుంది ఆవిడ మనసులో ఆఫీస్ నుంచి రాగానే పార్వతమ్మ ఎదుటిపడలేదు ఆవిడ అన్నీ అందిస్తుంటే హిమబిందుయే అతనికేం కావాలో చూస్తోంది ఆమెతో సంతోషంగా లేకపోయినా ముభావంగా మాత్రం లేడు మునిపటి కంటే కాస్త మాట్లాడుతున్నాడు ఒక వారం రోజులు అతనేదో పోగొట్టుకున్నట్టుగా ఉన్నా రోజులు గడిచే కొద్దీ ఆ బాధని మెల్లగా మరిచిపోగలుగుతున్నాడు ఒకరోజు అతనితో ధైర్యం తెచ్చుకుని మనసులో మాట కాస్తా అనేసింది మీతో ఓ ముఖ్య విషయం మాట్లాడాలనుకుంటున్నాను ఏమిటి ఆమె మాట్లాడలేదు చెప్పేమిటో చెబితే మీరేమైనా అనుకుంటారని నాకు భయంగా ఉంది ఆఖరి మాట ఆమె నోటి నుంచి వినగానే అతన్నవ్వాడు నీకు భయమా ఆ మాటే మరెవరితోనేనా అంటే నవ్వుతారు ఎందుకు నవ్వడం విచిత్రంగా చూసింది నీకు భయమంటే అంటూ నవ్వాడు ఆమె మాట్లాడలేదు మూతి ముడుచుకుంది ఏమిటో చెప్పు ఆమె తల వంచుకుని కూర్చుంది బిందు నాతో చెప్పు చెప్పేమిటో నేనిప్పుడు గాని కాగితం మీద రాసిస్తాను చదువుకోండి అంతరహస్యమా సరే ఇవ్వు నవ్వుతూ చెయ్యి చాపాడు హిమబిందు ఉత్సాహంగా పెన్ను కాగితం తీసుకుని రాసిచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయింది ఆమె వైపే నవ్వుతూ చూసి కనుబొమ్మలు ముడివేసి ఉత్తరం చదవసాగాడు మీరంటే నాకు చాలా ఇష్టమన్న సంగతి మీకు తెలిసిందే నేనంటే మీ మనసులో ఎలాంటి అభిప్రాయం ఉందో నాకు తెలీదు మీరు నా జీవితాంతం నాకు నీడగా తోడుగా నిలిచిపోవాలని మీకు భార్యను కావాలని కలలు కంటున్నాను నా మాట మీరు మన్నించి మీ హృదయంలో నాకు స్థానమిస్తారని ఆశిస్తున్నాను మీరు ఊ అంటే సంతోషంగా మీ జీవితంలోకి ప్రవేశిస్తాను లేదా మీకు కనిపించకుండా ఊరు వదిలి వెళ్లిపోతాను ప్రతిరోజు ప్రతి క్షణం మిమ్మల్నే తలుస్తూ పిచ్చిగా ఆరాధించే మీ బిందు ఉత్తరం పూర్తిగా చదివి తిరిగి ఆ ఉత్తరాన్ని మడిచి జేబులో పెట్టుకుని ఎక్కడికో వెళ్ళిపోయాడు అతని జవాబు కోసం ఎదురు చూడసాగింది హిమబిందు గోపాలకృష్ణ ఎలాంటి సమాధానం ఇవ్వలేదు ఆమెకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు హిమబిందుకి కాలేజీ తెరిచారు ఆమె కాలేజీకి వెళ్లివస్తోంది గోపాలకృష్ణ రెండు రోజుల వరకు ఆమెను తప్పించుకునే తిరిగాడు అతని ప్రవర్తన ఆమెకు కష్టం కలిగించిన పైకి మామూలుగానే ఉంది ఆ రోజు ఆదివారం హిమబిందు ఇంటి దగ్గరే ఉంది ఆమెలో మునుపటి ఉత్సాహం లేదు ఆమె ఈ ఊళ్ళో ఉండాలో వెళ్ళిపోవాలో తేలిపోతుంది అతని జవాబుతో అందరిలా కాకుండా తన జీవితం ఎందుకిలా ఇన్ని మలుపులు తిరుగుతోంది తనకిక జీవితంలో సుఖం సంతోషం శాంతి అనేవి లేవేమో ఆ అదృష్టానికి తను నోచుకోలేదు అందరిలా తనకో ఇల్లు భర్త పిల్లలు అని చెప్పుకునే అదృష్టం లేదని రోజురోజుకి స్పష్టమవుతోంది గోపాలకృష్ణ ఇంటి వద్ద లేడు రాత్రి తొమ్మిదింటికి వస్తానని తల్లికి చెప్పి వెళ్ళిపోయాడు పార్వతమ్మకి తెలిసినావిడ ఎవరో వస్తే మాట్లాడుతూ కూర్చుంది వదిన రామాయణం సినిమా చూసావా అడిగింది వచ్చినావిడ సినిమాలకెప్పుడోగాని వెళ్ళను అంది పార్వతమ్మ అయ్యో ఎంత మంచి సినిమా చూడవలసిందే నేను చూడలేదు అందరూ ఎంతో బాగుందని చెప్పారు చూడడమే పడింది కాదు ఇప్పుడు ఆ సినిమా మళ్లీ వచ్చింది అలాగా అంది పార్వతమ్మ హిమబిందు కలగజేసుకుని పోని గారు మీరు ఆ సినిమా చూడలేదు కదా మా అత్తయ్య మీరు వెళ్ళకూడదు నేను డబ్బులు తేలేదమ్మాయి నేనిస్తాను ఆటోలో వెళ్ళి ఆటోలో రండి పార్వతమ్మ ఆవిడ ఇద్దరూ పొంగిపోయారు ఆరు గంటల ఆటకి ఇద్దరూ తయారయ్యి ఆటో పిలిపించుకుని సినిమాకు వెళ్లారు తలుపు వేసుకుని ఒక్కర్తే ఉంది అతను ఇప్పుడప్పుడే రాడనుకుంటూ పుస్తకం చదువుకుంటూ హాల్లో కూర్చుంది ఆరున రావడంతో కాలింగ్ బెల్ మోగింది హిమబిందు ఎవరా అనుకుంటూ వెళ్లి తలుపు తీసింది గోపాలకృష్ణ లోపలికొచ్చాడు అతను లోపలికొచ్చాక తలుపులు దగ్గరగా చేరవేసింది టీ తెమ్మంటారా అడిగింది మునుపట్ల ఆమె ముఖంలో సంతోషం కళాకాంతి లేవు వద్దు హోటల్లో తాగి వచ్చాను అమ్మేది అడిగాడు ఆమె ముఖంలోకి పరిశీలనగా చూస్తూ సినిమాకి వెళ్లారు ముక్తసరిగా చెప్పి అక్కడి నుండి వెళ్లబోయింది ఫస్ట్ షోకా ఒకరితో వెళ్ళిందా ఎవరో మీ అమ్మగారికి తెలిసినావిడా కాంతమ్మట వారొస్తే ఫస్ట్ షోకి వెళ్లారు అతను ఇంకేం మాట్లాడలేదు మౌనంగా మేడమెట్ల వైపు దారితీశాడు మేడమెట్లు వాడల్లా చటుక్కుని ఏదో గుర్తుకు వచ్చినట్లు వెనుతిరిగి ఆ తలుపు గడియవేసి నా గదిలోకి రా నీతో కొంచెం మాట్లాడాలి హిమబిందు గుండెలు దడదడ కొట్టుకున్నాయి తన ఉత్తరానికి జవాబు చెబుతాడు కాబోలు ఏమని చెబుతాడు నువ్వంటే నాకిష్టం లేదని చెబుతాడా పోని అసలు సంగతి చెప్పేస్తే అమ్మో ఇంకేమైనా ఉందా తనని మోసం చేశానని తనంటే కోపం తెచ్చుకోడు ఎలా అతను ఇంత త్వరగా చెప్పకుండా ఉంటే ఎంత బాగుండును ఆశ అనేది ప్రతి మనిషిలో ప్రాణం పోస్తుంది ఆ ఆశతోనే తను జీవిస్తుంది అతను కాదని తేల్చి చెప్పేస్తే ఇక తనకి ఏం మిగులుతుంది ఏమిటి ఆలోచిస్తున్నావు నిన్నే నా గదిలోకి రా అన్నాడు అతని ముఖం కోపంగానూ లేదు ప్రసన్నంగానూ లేదు మామూలుగా ఉన్నాడు హిమబిందు అతని మాటలతో ఆలోచనల నుండి తేరుకొని మెల్లగా వీధి తలుపు గడియవేసి అతని వెనకాల మీదకి వెళ్ళింది అలా కూర్చో సోఫా చూపించాడు ఆమెకు ఆమె మౌనంగా ఆ సోఫాలో కూర్చింది అతను మరో సోఫాలో కూర్చున్నాడు నిజంగా నేనంటే ఇష్టమా సూటిగా ఆమె వైపు చూస్తున్నాడు ఆమె చటుకున ముఖం తిప్పేసుకుంది నిజంగా ఏ మనిషి అడిగే తీరు కూడా తనకి తెలీదు మనిషిలో మోటుతనమే మోటుతనమేగాని సున్నితం లేదు తనని ప్రేమిస్తున్న అమ్మాయిని అడిగే తీరు ఇలాగేనా చెప్పు నేనంటే అంతిష్టమా తిరిగి మళ్లీ ప్రశ్నించాడు ఇష్టం లేకపోతే నేనెందుకు అడుగుతాను తల వంచుకుని ఎదురు ప్రశ్నించింది అయితే అమ్మను కూడా అడగాలిగా అమ్మ సంగతి వదిలేయండి ముందు మీ మనసులో ఉద్దేశం ఏమిటో చెప్పండి నా మనసులో ఉద్దేశం అంటూ మధ్యలో ఆగిపోయాడు ఏమిటి అన్నట్టు చూసింది నా మనసులో ఎప్పుడూ లక్ష్మీయే నిలిచిపోయింది ఆ అమ్మాయి తప్ప మరో అమ్మాయికి నా హృదయంలో చోటు లేదు అనుకునేవాణ్ణి కాని నువ్వు ఇంట్లో ప్రవేశించాక నా మనస్సును చిత్రంగా మార్చేస్తావు లక్ష్మికి నేను అన్యాయం చేస్తున్నానేమోనన్న బాధ నన్ను పీల్చి పిప్పిచేసేది నా మనస్సు నీ నుంచి తప్పించుకోలేకపోయేది ముఖ్యంగా నీ అందమైన కళ్ళు నన్ను ఏవో జ్ఞాపకాలకి లాక్కుపోయేవి నా అంతరాత్మ తప్పు అని నన్ను హెచ్చరించేది నీమీద ఇష్టాన్ని నా మనసులోనే ఒక మూల రహస్యంగా దాచుకున్నాను నీవు నా మనసును దోచుకున్నట్టుగా మరి ఏ అమ్మాయి నా మనసులో స్థానం ఏర్పరచుకోలేకపోయింది లక్ష్మి నా అర్ధాంగి అర్ధాంగికి అన్యాయం చేయకూడదనే నా జీవితాన్ని ఇలా నాశనం చేసుకున్నాను లక్ష్మి కోడలుగా రావడానికి వీల్లేదని అమ్మ ఖచ్చితంగా చెప్పేసింది పెద్దవాళ్ల మాటకి కట్టుబడిపోయి చివరికి నా లక్ష్మినే దూరం చేసుకున్నాను ఆఖరికి లక్ష్మి నా కోసం ఎదురు చూసి ఇక రానని నిశ్చయించుకుని నా పిలుపు కందని చోటుకి వెళ్లిపోయింది అతను రుమాలతో కళ్ళు వత్తుకున్నాడు హిమబిందుకి దుఃఖం ఆగలేదు వెక్కి వెక్కి ఎడిచేసింది బిందు కంగారుగా పిలిచాడు ఆమెకి ఏడుపాగలేదు చేతుల్లో ముఖం దాచుకుని వెక్కి వెక్కి ఏడుస్తోంది గోపాలకృష్ణ మెల్లగా లేచి ఆమె పక్కన సోఫాలో కూర్చున్నాడు బిందు ఏడుస్తున్నావా ఆమె చుబుకం పట్టి పైకెత్తి కళ్ళు తుడిచాడు లక్ష్మి కథ విన్న తర్వాత కన్నీరు కార్చకుండా ఉండలేకపోయాను అంది కన్నీళ్లతో బిందు అతని చేతులు ఆమెని దగ్గరికి లాక్కున్నాయి అతని వక్షస్థలం మీద తలవాల్చుకుంది హిమబిందు అతని చేయి ఆమె చెంపని జుత్తుని నిమరసాగింది బిందు నువ్వంటే నాకు చాలా ఇష్టం కాని మన పెళ్లి జరుగుతుందా అని నా అనుమానం అతని మాటలు వినడంతో హిమబిందు చివున తలపైకెత్తి ఏం ఎందుకు జరగదు అమ్మ ఇష్టపడాలి కదా ఇష్టపడితేనే మన పెళ్లి జరిగేది ఇష్టపడకపోతే సూటిగా అతని వైపు చూసింది అతను మాట్లాడలేదు నేనొక మాట చెబుతాను వింటారా వింటాను అన్నట్టు తల ఊపాడు నా మాట వినేట్టయితే అత్తయ్య ఏమి అనరు ఏమిటో చెప్పు మీరు వింటానంటే చెబుతాను లేకపోతే లేదు నేను మాట తప్పేవాణ్ణి కాదు చెప్పేమిటో అయితే ఇప్పుడే వస్తానుండండి అంటూ అతని చేతులు విడిపించుకుని కిందకెళ్ళింది వెళ్ళి ఓ పదిహేను నిమిషాల్లో తిరిగి వచ్చింది ఆమె చేతిలో పసుపు తాడికి పసుపు కొమ్ము కట్టిన తాడుంది అది అతని చేతికిచ్చింది ఈ క్షణంలో మన పెళ్లి జరిగిపోతే మీ అమ్మే కాదు ఆ బ్రహ్మదేవుడు కూడా అడ్డు చెప్పలేడు బిందు ఆమె ఇచ్చిన పసుపు తాడు పట్టుకుని ఆశ్చర్యంగా విస్తుపోయినట్టు చూశాడు నన్ను నిజంగా మీరు ప్రేమించినట్లయితే నా మెళ్లో మూడు ముళ్ళు వేయండి ఒక్క క్షణం అతని ముఖం గంభీరంగా మారిపోయింది నా మీద నీకంత నమ్మకం ఉందా సూటిగా ప్రశ్నించాడు మిమ్మల్ని నమ్మకపోవడం నన్ను నేను నమ్మకపోవడమే నవ్వింది నాకు నువ్వు నీకు నేనే అనుకుంటున్నావా ఈ నాలుగు గోడల మధ్య మనకి సాక్షులే అక్కర్లేదనుకుంటున్నావా ఈ ఒక్క పసుపు తాడు నీకు నా మీద నమ్మకాన్ని కలిగిస్తుంది అనుకుంటే నీ ఇష్టప్రకారమే చేస్తాను నాకు నమ్మకం ఉంది అయితే సరే నేను మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నాను గాని ఒక్క సంగతి నాకు మేన్రేక ఉంది అమ్మకి ఎలా అయినా వాళ్ల తమ్ముడి కూతుర్ని నాకిచ్చి చేయాలని పట్టుదల నీతో నా పెళ్లి జరిగిపోయిందని తెలిస్తే అమ్మకు కోపం వస్తుంది ఇంతకుముందు నీపై ఉన్న ప్రేమ తుడుచుకుపోతుంది నా మనసులో లక్ష్మి జ్ఞాపకాలు పూర్తిగా మాసిపోలేదు ఒక్కొక్కప్పుడు ఆమె గుర్తుకు వచ్చి నేను ముభావంగా మారిపోవచ్చు నా భార్యగా నువ్వు అనేక సమస్యల్ని ఎదుర్కోవాలి ఎలాంటి సమస్యలనైనా సరే నేను ఎదుర్కొంటాను ఎలాంటి బాధలనైనా సరే తట్టుకుని ఓర్చుకుంటాను అంది అతని చెయ్యి పట్టుకుంటూ ఇద్దరు వెంకటరమణ పటం వద్ద చేతులు జోడించి నిలబడ్డారు గోపాలకృష్ణ హిమబిందు మెడలో ముడుముళ్లు వేసేశాడు గోపాలకృష్ణ హిమబిందు మంత్రాలు లేకుండా బాజాలు లేకుండా సాక్ష్యాలు లేకుండా దంపతులయ్యారు ఇద్దరి ముఖాలు ఆనందంతో వెలిగిపోయాయి ఇద్దరి మనసులు సంతోషంతో నిండిపోయాయి హిమబిందు కళ్లల్లో ఆనందంతో పాటు గర్వం కూడా తళుక్కును మెరిసింది గోపాలకృష్ణ వైపు రెప్పవాల్చకుండా ముగ్ధుడై చూశాడు ఈ సౌందర్యరాశి నా భార్య అందుక తను ఇన్ని సంవత్సరాలు తపస్సు చేశాడు ఎంత అదృష్టం కోరివచ్చి ఇంటి తలుపు తట్టింది అదృష్టదేవత తన హృదయ కవాటాలు బలవంతంగా తెరుచుకుని తన హృదయంలో నిలిచిపోయింది ఆ రోజు పార్వతమ్మకి చెప్పాలనుకోలేదు మర్నాడు ఆమెకి చెప్పాలని నిశ్చయించుకున్నారు ఆవిడ వచ్చేటప్పటికీ ఇద్దరూ భోజనాలు చేసి ఎవరి గదుల్లో వాళ్లు పడుకున్నారు టైం అవడంతో ఆవిడ సినిమా నుంచి వచ్చేసింది హిమబిందు తలుపు తీసింది ఆవిడికి భోజనం వడ్డించింది ఆవిడ భోజనం చేస్తున్నంతసేపు రాముడిలాగా సీతెలాగా అంటూ సినిమా గురించి చెప్తూ ఉంది హిమబిందు అసలే ఆనందంలో మునిగి ఉందేమో ఆవిడ చెప్పే మాట ఒక్కటి లేదు ఆవిడ అలా చెప్పి అమ్మాయి నీకు నిద్ర వస్తోంది కాబోలు పడుకో అంది ఆవిడ అన్నదే చాలు లేచి వెళ్ళింది పార్వతమ్మ తలుపులన్నీ గడివేసి వచ్చి పడుకుంది పడుకున్న కొద్ది నిమిషాలకి నిద్రపట్టేసింది పార్వతమ్మకి ఆమెకి నిద్ర రాలేదు నిద్రపోతున్న పార్వతమ్మని చూస్తూనే గర్వంగా నవ్వుకుంది నా పంత నెగ్గింది నా శబధం నెరవేరింది ఇహ పార్వతమ్మని నా గుప్పుట్లో పెట్టి ఉంచుతాను ఈ హిమబిందు ఎవరో తెలుసుకుంటే ఆవిడ గుండె ఒక్కసారి ఆగిపోతుంది హిమబిందుకి ఒక్కసారి పగలబడి నవ్వాలనిపిస్తోంది పార్వతమ్మ ఇన్నాళ్ళు తనంత తెలివైన వాళ్ళు గడుసువాళ్ళు ఈ ప్రపంచంలో లేరనుకుంది ఈ దెబ్బతో ఆవిడ మంచమెక్కేదు హిమబిందుకి చాలా సంతోషంగా ఉంది ఈ విషయం వెంటనే హరికి రాయేరనుకుంది ఆమెకి నిద్రనేది రావడం లేదు గోపాలకృష్ణ తనవాడైపోయాడు తనకి బెంగలేదు మరుసటి రోజు గోపాలకృష్ణ మామూలుగా రోజూలాగే ఆఫీసుకు వెళ్ళిపోయాడు తల్లికి చెప్పమని హిమబిందుకే చెప్పాడు హిమబిందు కాలేజీ నుంచి వచ్చాక సాయంత్రం తీరిగ్గా పార్వతమ్మ దగ్గర కూర్చుంది ఆమె కావాలనే పసుపుతాడు మీద వేసుకుంది ఆవిడ దృష్టిలో పడాలని ఆమె ఊహించినట్టుగానే ఆవిడ పసుపుతాడు చూసింది అమ్మాయి నీ మెడలో చూపుడు వేలితో చూపిస్తూ సగంలో ఆపేసింది ఆమె ఏమిటా అన్నట్టు తన మెడవైపు చూసుకుని ఓ నేను మర్చిపోయాను అంటూ లేచి ఆవిడ పాదాలకి నమస్కరించి అత్తయ్య నన్ను దీవించండి అనుకోకుండా నా పెళ్లి జరిగిపోయింది అంది ఆవిడ నిజంగానే సంతోషిస్తూ దీవించింది లేఅమ్మాయి మీ మామయ్య కొడుకని చెప్పావు ఆ అబ్బాయినే పెళ్లి చేసుకున్నావు అంటూ అడిగింది హిమబిందుని దగ్గరగా కూర్చోబెట్టుకుంటూ కాదత్తయ్య తల వంచుకునే అంది మరి మీ అబ్బాయితోనే పెళ్లి జరిగింది తాపీగా చెప్పింది ఏమన్నావు ఆవిడ ఒక్క ఉదుట నుంచుంది మీ అబ్బాయితోనే పెళ్లి జరిగింది అన్నాను ఏమిటేమిటి నువ్వు మాట్లాడుతున్నది మతిలేని దానిలా పిచ్చిగా అంది అబ్బా ఎన్నిసార్లు చెప్పాలి నేను మీ కోడల్ని అంది నవ్వుతూ నేను నమ్మను వాణ్ణి ఏదో మాయలో పడేసి నీ మెల్ల ముడుముళ్ళు వేయించుకున్నావు నాకేమంత కరంపట్లే మీ అబ్బాయి నన్ను బ్రతిమాలి పెళ్లి చేసుకున్నారు నేను నమ్మను ఆడదాన్ని చూస్తేనే అంత దూరాన పారిపోయేవాడు గుట్టు చప్పుడు కాకుండా నిన్ను పెళ్లాడేస్తాడా ఆవిడ గట్టిగా కేకలు వేయసాగింది పార్వతమ్మ కడుపు మండిపోతోంది తన కొడుకు తనకి చెప్పకుండా పెళ్లి చేసుకున్నాడని అందులో ఇంట్లోనే ఉన్న హిమబిందుని రహస్యంగా పెళ్లాడ్డం భరించలేకపోయింది తన తమ్ముడు కూతురు సీతారత్నం ఆవిడ హిమబిందుని పీకినొక్కి చంపేయాలనిపిస్తోంది ఇంట్లో చేరదీయడం తనదే తప్పు ఏమీ తెలియనట్టు వచ్చింది ఇంటికి కొడలే కూర్చుంది అసలు వాళ్ళిద్దరికీ పెద్ద పరిచయమే లేదు ఒకరిని ఒకరు తప్పించుకుని తిరిగేవారు అప్పుడప్పుడు ఏదో మాట్లాడినా వీళ్ల మాటలు ఎలా వెళ్లాయి అసలు ఈ అమ్మాయి మాట అంటేనే గోపాలకృష్ణకి పడేది కాదు ఆమె చేతి వంటే వద్దన్నాడు అలాంటిది ఎలా పెళ్లికి అంగీకరించాడు పాపం మీ అబ్బాయికి ఆడవాళ్లంటే భయం అనుకుంటున్నారు అంతా నటనా ఏమన్నావు కోపంతో మీదకు రాబోయింది పార్వతమ్మగారు గట్టిగా కోపంగా అరిచింది హిమబిందు కేకకి అదిరిపడిపోతూ ఆగిపోయింది మీకు ధైర్యం ఉంటే మీ కొడుకుని నిలదీసి అడగండి అంతేగాని మధ్య నా మీద ఎందుకు నువ్వు నువ్వు కదూ ఈ పెళ్లి చేసుకోమని వాణ్ణి ఉసుగొలిపింది నేనేం కాదు ఆయనగారే చేసిన తప్పుకి పశ్చాత్తపడి నా మెళ్లో మూడు ముళ్ళు వేశారు వాడు తప్పు చేశాడా నేను నమ్మను ఇంకా నా మిగతా ఇద్దరు కొడుకులు మాటేమో మాటేమోగాని మా గోపాలకృష్ణుడు ఎప్పుడు అలాంటి పని చెయ్యడు మీ కొడుకును మీరు వెనకేసుకొస్తే నేనేం చెప్పలేను అసలు చెప్పడానికి ఏముందని చెబుతావు ఆవిడ చేతులు తిప్పుకుని గట్టిగా కేకలు వేయసాగింది కంచే చేనుని మేస్తే అన్నట్లయింది అక్కడ ఎవరో అల్లరి పెడితే మీ ఇంట్లోకొచ్చాను మీ కుటుంబం ఎంతో మర్యాదైన కుటుంబం అనుకున్నా చి తాతలు తండ్రులు పోలికలే వస్తాయి మంచు బుద్ధులు రమ్మంటే మాత్రం వస్తాయా ఆ బుద్ధులే వచ్చాయి మీ అబ్బాయికి చేదరించుకున్నట్టుగా అంది ఏంటి ఏం మాట్లాడుతున్నావే వాడి తాతల గురించి తండ్రుల గురించి మాట్లాడే తాహతునికుందా మళ్లీ మాట్లాడవే నీ పని చెబుతాను మా వంశం ఎలాంటిదో తెలుసుకుని మాట్లాడు మచ్చలేని వంశం మాది మీ వంశం ఎలాంటిదో నన్ను మీరు ఏమే అనడంలోనే తెలిసిపోయింది అంది ఘాటుగా సమాధానం చెబుతూ ఆవిడ మాట్లాడలేనట్టుగా నోరు ఆవలించి ఉండిపోయింది మీ కుటుంబం ఎంతో మర్యాదైంది మీ కొడుకు ఎంతో పెద్ద మనిషిని నమ్మాను మీరు నిన్న సినిమాకు వెళ్లారు ఆ సంగతి తెలిసినట్టే మీరు వెళ్లిన వెనకాలే ఇంటికి పరిగెత్తుకొచ్చారు అమ్మ ఏదని అడిగారు సినిమాకు వెళ్లారని చెప్పాను కొంచెం టీ కావాలన్నారు అతను చాలా పెద్ద మనిషిని నమ్మి అతని గదిలోకి టీ తీసుకువెళ్లాను ఆయనకేం పాడుబుద్ధి పుట్టిందో తలుపులు మూసేశారు నేను ఎంత చెప్పినా ఆయన నా మాట వినలేదు తర్వాత నేను ఏడుస్తూ కూర్చుంటే నా నమ్మకం కోసం నా మెళ్లో మూడు వేశారు నా మాట అబద్ధమైతే మీ అబ్బాయి వచ్చిన తర్వాత అడగండి నేను చచ్చినా నమ్మను వాడిలో తొందరపాటు అనేదే లేదు ఇదేదో కల్పించిన కథలా ఉందే గాని నిజంలా లేదు మీ అబ్బాయిని అడిగాక అప్పుడు నన్ను అడగండి అబద్ధమైతే అప్పుడు మీరేమన్నా పడతాను వీధి తలుపు చెప్పుడైంది ఇద్దరూ తొంగి చూశారు గోపాలకృష్ణ అప్పుడే లోపలికొస్తున్నాడు అదుగో ఆయన మాటల్లోనే వచ్చారు అడగండి అంది హిమబిందు అతను మేడమెట్లు ఎక్కుతుంటే అబ్బాయి ఒక క్షణవాగు వాగు అంది పార్వతమ్మ ఆగి వెనక్కి తిరిగి చూశాడు తల్లివైపు ఈ అమ్మాయి చెప్పిందంతా నిజమేనా నువ్వు నిజంగానే పెళ్లి చేసుకున్నావా అతను తల ఊపి అవును అన్నాడు నిన్న నేను సినిమాకు వెళ్లాను అవును బిందు చెప్పింది ఆ అమ్మాయిని నీ గదిలో పిలిచావా ఆవిడ కోపంగానే అడిగింది అతను వెంటనే సమాధానం ఇవ్వలేనట్లుగా హిమబిందు వైపు చూశాడు ఆమె కూడా అతని వైపే చూస్తోంది ఏం చెబుతాడా అన్నట్టు అవును మెల్లిగా చెప్పాడు తప్పనిసరిగా ఆమె మెడలో మూడు ముళ్లు వేశావట నిజమా అవును ఆ అమ్మాయి చెప్పిందంతా నిజం అనుకోకుండా విచిత్ర పరిస్థితిలో మా పెళ్లి జరిగిపోయింది అంటూ మరో మాటకి అవకాశం ఇవ్వకుండా మీదకి వెళ్ళిపోయాడు పార్వతమ్మ అక్కడ నిలబడే శక్తి లేనట్టు నేల పడిపోయింది తల్లి తల్లివేసే ప్రశ్నలకి కొడుకిచ్చిన సమాధానం విని హిమబిందు లోపల నవ్వలేక చచ్చిపోతోంది చెట్టంత కొడుకును నిలదీసి నువ్వు చేసిన తప్పు ఇదా అని ఏ తల్లి నిలదీసి అడగలేదు అందులో గోపాలకృష్ణని అడిగే ధైర్యం పార్వతమ్మ కసలు లేదు అతను మామూలుగా నిన్న జరిగిన విషయాలే మామూలుగా చెప్పాడు తను చెప్పిన మాటలు పట్టుకుని అంతకన్నా ఏమడుగుతుంది పాపం ఈ రోజు నుండి తల్లీ కొడుకుల మధ్య అగ్గి రాజుకుంటోంది హిమబిందుకి నవ్వు వస్తున్నా బలవంతంగా బిగబట్టుకుని వైపు నిర్లక్ష్యంగా చూసి భర్త వెనకాలే మీదకి వెళ్ళింది నా మాటలు నమ్మావు కాదు నీ కొడుకు చెప్పాక చచ్చినట్టు పడి ఉన్నావు అన్నట్లున్నాయి హిమబిందు చూపులు ఆవిడకు ఆవిడ ఉడికిపోతూ మనసులోనే తిట్టు తిట్టకుండా ఎన్నో తిట్లు తిట్టింది తనలో తానే కసితో వేలు టకటకా నొక్కుకొంది హిమబిందు వెనక్కి తిరిగి చూడ్నైలేదు ఆ రాత్రి అందరి భోజనాలు అయ్యాక హిమబిందు కొత్త చీర కట్టుకుని తలలో పూలు పెట్టుకుని ముస్తాబయ్యి వయ్యారంగా మెట్లెక్కబోతుంటే పార్వతమ్మ మతిపోయిందా చూస్తూ నిలబడిపోయింది ఈ కాలప పిల్లలు ఎంతకు తెగించారు కనీసం ఇప్పుడైనా తన నిలిపి ఉంటే బాగుండేది ఏ చీర కట్టుకోమంటా రత్తయ్య అని అడిగిందా హిమబిందు కొడుకు గదిలోకి వెళుతుంటే నోరావలించి కళ్లప్పగించి చూడసాగింది పార్వతమ్మకి ఒళ్ళు మండిపోయింది తలుపులు దబాలను మూసుకుంది గోపాలకృష్ణ ఫ్రెండ్స్ అందరినీ పిలిచి క్వాలిటీ హోటల్లో డిన్నర్ ఏర్పాటు చేశాడు రెండు రోజుల తర్వాత వాళ్లందరికీ భార్యని పరిచయం చేశాడు చెప్పకుండా పెళ్లి చేసుకున్నందుకు అంతా నిష్ఠూరంగా మాట్లాడిన ఆ దంపతుల్ని పొగడకుండా ఉండలేకపోయారు హిమబిందు భర్త కూడా వెళ్లడం పార్వతమ్మ ఒంటికి కారం రాసుకున్నట్టుగా ఉంది వాళ్ళిద్దరూ కలిసి సరదాగా ఉండడం పార్వతమ్మ నిజంగా చూడలేకపోతోంది వాళ్ళిద్దర్నీ ఎలా అయినా విడదీయాలని నిశ్చయించుకుంది ఆ రాత్రి కొడుకు భోజనం చేస్తుండగా అతనితో అంది అబ్బాయి నీ భార్య గట్టిగా బుద్ధి చెప్పు భోజనం చేస్తున్నవాడల్లా తలెత్తి ముఖంలోకి ప్రశ్నార్థకంగా చూశాడు పెద్ద చిన్న లేకుండా నీ తాతల్ని తండ్రిని అందరినీ తిడుతోంది మన వంశం మంచిది కాదట నోటికెంతొస్తే అంతా మాట్లాడుతుంది అతను మాట్లాడలేదు మౌనంగా చేసి వెళ్లిపోయాడు అతను గదిలోకి వెళ్లగానే బిందు అంటూ కోపంగా పిలిచాడు అతనికి పక్క వేస్తున్నదల్లా అతని కేకతో ఉలిక్కిపడింది ఏమిటన్నట్టు భర్తవైపు చూసింది అమ్మతో ఏమన్నావు కోపంగా అడిగాడు ఏమన్నాను మా నాన్నని తాతల్ని అందర్నీ ఎన్నో మాటలన్నావట మా వంశం మంచిది కాదన్నావట నేనా అమ్మ చెబుతోంది మీరేం ఆవిడ మాటలు నమ్మకండి అన్నీ అబద్ధాలే వాళ్ళని నేను కంటాను వాళ్ళని ఎప్పుడైనా ఏమిటి మనం చెప్పకుండా పెళ్లి చేసుకున్నామని ఆవిడ కోపం అంటూ అతని దగ్గరగా వచ్చి షర్టు గుండీలు సవరిస్తూ మూతి సున్నాలా చుట్టింది అతను ఇకేం మాట్లాడలేకపోయాడు నా మాట మీద మీకు నమ్మకం లేదా ఏడుపు గొంతుకతో అడిగినట్టుగా అడిగింది సర్లే వెళ్ళి భోంచేసిరా అతను వెళ్లి సోఫాలో కూర్చుని పుస్తకం చేతిలోకి తీసుకున్నాడు మరుసటి రోజు కొడుకుని ప్రత్యేకంగా మరిచిపోకుండా అడిగింది అడిగేవా ఏమంది అతను మాట్లాడలేదు అడిగితే ఏమంటుంది ఏవంటుంది పడి ఉంటుంది అమ్మా కొడుకు కోపంగా చూశాడు కొడుకు ముఖం చూస్తూనే ఆగిపోయింది మరీ మాట్లాడలేదు వాళ్లందరినీ అదేందుకంటుంది అది ఎప్పుడైనా వాళ్ళని చూసిందా మన వంశం మంచిది కాకపోతే ఈ ఇంటి కొడలు కావడానికి ఎందుకు అంగీకరిస్తుంది మతిలేని మాటలు మాట్లాడుకు అవును నావి మతిలేని మాటలు అంటూ ఆవిడ రాగం తీయసాగింది అతనికి టిఫిన్ తినబుద్ధి కాలేదు తింటున్న ప్లేట్ నేలకేసి కొట్టి వెళ్లిపోయాడు హిమబిందు దగ్గర నుండి ఏ పని లేదు భోజనానికి కాఫీ వేళలకి తప్ప అసలు మేడే లేదు పార్వతమ్మకి మండిపో మండిపోసాగింది కోడల్ని వంటగదిలో ఎలాగైనా మగ్గబెట్టాలనుకుంది హిమబిందు ఆ రోజు కాలేజీ నుండి రావడంతో తిన్నగా మేడమీదకు వెళ్లబోయింది వంట ఎవరు చేస్తారనుకున్నాం నీ తాత దొరసాన్లా మేడకుతున్నావు వచ్చి వంట చేయి అంటూ గట్టిగా అరిచింది ఆవిడ అరవడంతో హిమబిందు మేడమెట్లు ఎక్కబోతున్నదల్లా గిరుక్కున ఇడు తిరిగింది ఇది నా ఇల్లు నా ఇష్టం దొరసాన్లా మేడకుతాను మహారాణిలా జర్జేగా కూర్చుంటాను అడగడానికి మీరెవరు ఇది మీ తాత కట్టించి నేను ఇంటి కోడలుగా వచ్చానే గాని మీకు దాసీ పనులు చేయడానికి రాలేదు చేస్తూ కోపంగాని విసురుగా మేడమెదకు వెళ్లిపోయింది ఏం పొగరు ఏం పొగరు వండి రాని నిన్ను తన్నించకపోతే నా పేరు పార్వతమే కాదు గోపాలకృష్ణ ఆఫీస్ నుంచి రాగానే కొడుక్కి గుమ్మల్లోంచే చెప్పేసింది హిమబిందు అన్న మాటలన్నీ